మునుగోడు రాజకీయం మరో మలుపు తిరిగింది. తాజాగా బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. సుసీ ఇన్ఫ్రా సంస్థ నుంచి సుమారు 5.24 కోట్లను చౌటుప్పల్ ప్రాంతానికి చెందిన 22 బ్యాంక్ ఖాతాలకు మళ్లించారని, ఆ నగదు అంతా ఓటర్లకు పంపిణీ చేయడం కోసమేనని టీఆర్ఎస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఎన్నిక సమయంలో భారీగా నగదు బదిలీ చేయడం నియమావళి ఉల్లంఘించడమేనని టీఆర్ఎస్ తన ఫిర్యాదులో పేర్కొంది. టీఆర్ఎస్ చేసిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. సోమవారం వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. వివరణ ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పింది. ఈ అంశంపై మునుగోడు రిటర్నింగ్ అధికారి ఈసీ సమాచారం అందించింది. టీఆర్ఎస్ చేసిన ఫిర్యాదు కాపీని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తెలపాలని ఆదేశించింది. రాజగోపాల్ రెడ్డి ఈసీ నోటీసులు ఇవ్వడంతో మునుగోడు రాజకీయం మరింత వేడెక్కింది.